రైట్ అందరికి నమస్కారం అండి గుంటూరులో ఒక ఇంటర్ చదివే కుర్రవాడు ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే కారణంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక వారం తర్వాత తను చనిపోయినట్లుగా తెలిసి ఆ వార్త తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది పిల్లలు చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి అన్నీ ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఈ టెక్నాలజీ పేరుతో విపరీతంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు దాని మీద ఏదో ఉందనే ఒక ఆశతో వాటికి లోన్ అవటం కొంత చదువు మీద నిర్లక్ష్యం వహించటం తద్వారా తర్వాత జరిగే పరిణామాలను చూస్తూ ఉన్నాం కానీ బాధ కలిగే విషయం ఏమంటంటే ఈ పిల్లలు ఈ 10th క్లాస్ లో గాని ఇంటర్ లో గాని లేదంటే ఎంసెట్ ర్యాంకులు గాని రానప్పుడు ఆవేశానికి లోనై ఏదో జరిగిపోయింది లేదంటే ఇంట్లో ఏమన్నా అంటారేమన్నా ఒక ఆలోచనతో అవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ఇవాళ ఈ నెట్ లో చూస్తున్నటువంటి వాటికి పరివేసానమే అవి వాళ్ళు చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవటం బలవంతంగా ప్రాణం తీసుకోవటం చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే మనం పేపర్లో చూసినప్పుడు గానీ నేను ఒకటే చెప్తల్చుకున్నాను పిల్లలకు గానీ తల్లిదండ్రులకు గానీ ప్రతి పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ రాదు ప్రతి పిల్లవాడికి 1000 మార్కులకు 1000 మార్కులు రావు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని బ్రతకడం అనేది అసలు మనిషికి తగని పని ఒకడు ఎర్రగబడతాడు ఒకడు నల్లగబడతాం సృష్టిలో రకరకాలైనటువంటి భిన్నత్వాలు ఉన్నాయి అలాంటప్పుడు మనం మన పిల్లల్ని పక్క పిల్లాడు చదివినట్లుగా చదవలేదని మనం వాళ్ళ మీద కోపపడటం గాని ఆ కోపం తర్వాత పిల్లలు కూడా అదే భావనలో వెళ్ళిపోయి వాళ్ళు కొన్ని ఆగాచ్యాలు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం నేను పిల్లల్ని కోరుతున్నాను తల్లిదండ్రులను కోరుతున్నాను మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్ని మీరు ఎప్పుడూ కూడా మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు బలవంతంగా చదివించొద్దు బలవంతంగా వాళ్ళ మీద ఏది కూడా రుద్దొద్దు వాడికి ఏది ఇష్టమో అది చేయనివ్వండి ఉదాహరణకి ఇవాళ చూసాం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నిన్న ఏకనాథ్ షిండే ఒక ఆటో డ్రైవర్గా ఆయన జీవనం సాగించాడు ఆయన ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఇవాళ మన దేశంలోనే ఒక పెద్ద రాష్ట్రానికి ఒక ఎకనామికల్ జోన్గా ఉన్నటువంటి రాష్ట్రానికి ఇవాళ సీఎం అయ్యాడు సో అలాంటి పరిణామం ఏమైనా జరగవచ్చు మన పిల్లలకు కూడా ఏదో 10th లో 1000 మార్కులకు 1000 మార్కులు వస్తేనో ఇంటర్లో 1000కి 1000 వస్తేనే కాదు అది మనం పాఠాల్లో పిల్లలకు చెప్తున్నాం శాస్త్రవేత్తలు చాలామంది ఏమి చదువుకోకుండా కూడా వాళ్ళ చరిత్రని వాళ్ళ యొక్క బయోగ్రఫీని ఇవాళ మన పాఠ్యపుస్తకాల్లో పెట్టినటువంటి మహానుభావులు ఉన్నారు సో మీరు ఎప్పుడూ కూడా పిల్లలారా అధైర్యపడవద్దు మీకు మీ శక్తి కొలదు మనకు దేవుడు ఎంత జ్ఞాపక శక్తి ఇస్తాడో దేవుడు ఎంత మనకు మెమరీ ఇస్తాడో అంతవరకే మనకు ఉంటే తప్పితే అంత మించి మనం చేయలేం సో మీరు కూడా మీకు ఉన్నటువంటి జిజ్ఞాస మీరు ఏ రంగంలో మీకు ఇష్టముందో ఆ రంగంలో ఎంచుకోండి తల్లిదండ్రులారా మిమ్మల్ని కోరుతున్నాం ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేరు ప్రతి ఒక్కళ్ళు బిల్ క్లింటన్ కాలేరు ప్రతి ఒక్కళ్ళు అబ్దుల్ కలాం కాలేరు మీరు కూడా పిల్లల ఆశయాలు ఆశలు చూడండి ఒకసారి వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారో ఆ దిశగా వాళ్ళకి మీరు స్వేచ్ఛ ఇవ్వండాలని మీరు ఎంత కంపెల్ చేస్తే రబ్బర్ బంతి టైపే రబ్బర్ బంతిని ఎంత గట్టిగా కింద కొంత పైకి లేచిద్దో మీరు పిల్లల మీద ఎంత ఒత్తిడి పెడతారో ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు అగాత్యాలు చేసుకోవటం తర్వాత మనమే బాధపడతాం మన జీవితాంతం మనం బాధపడతాం సో పిల్లల్ని ప్రశాంతంగా స్వేచ్ఛగా బతకనివ్వండి అని చెప్పి వాళ్ళని కంట్రోల్లో మీ పర్యవేక్షణలో వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి తెలిసే వరకు కూడా మీరు పర్యవేక్షించిన తప్పితే పర్యవేక్షణ ముసుగులో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాను పిల్లలకు కూడా మరీ మరీ చెప్తున్నాను దేవుడిచ్చినటువంటి జీవితం
అది ఎట్లా మనకు రాసి పెట్టుందో ఆ విధంగా జరుగుతుంది తప్పితే మీరు ఒత్తిడికి లోనై మధ్యలో మీరు ప్రాణాలు కోల్పోతే మీరు ప్రశాంతంగా వెళ్ళిపోయారని మీరు భావిస్తారు కానీ మిమ్మల్ని కల్లటువంటి తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళు బతికినంత కాలం వాళ్ళు ఎంత బాధపడతారో మీరు కూడా ఆలోచించుకోండి అలాగే ఏ తల్లిదండ్రైనా పిల్లల్ని ప్రయోజకులు కావాలని కోరుకుంటారో దాంట్లో తప్పు లేదు మీరు కూడా పిల్లలు కూడా ఆ దిశగా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో అదేదో మీకు వ్యతిరేకం అనుకోకుండా మీ మంచికే చెప్తున్నారు అని ఆలోచించి మీ తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే వింటారో సమాజంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ తల్లిదండ్రులు కూడా మంచిగా బతుకుతారు దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దు తొందరపడి జీవితాలను మధ్యలోనే ముగించుకోవద్దని చెప్పేసి కోరుతున్నాను ఇకపోతే ప్రభుత్వాలు కూడా ఇవాళ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఈ ప్రభుత్వం కూడా నాశనం చేస్తుంది బలవంతంగా వాళ్ళ మీద తీసుకొచ్చి కొన్ని సబ్జెక్టులు కానీ కొంత విధానం కానీ ఒక్కసారిగా పిల్లల మీద బర్డెన్ చేయటం వల్ల ఆ బర్డెన్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు సో ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంటే లేదంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామంటే ఒక విద్యలో ఉన్నటువంటి నిష్ణాతులైన వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో ఒక సిస్టాన్ని తయారు చేపించి ఆ సిస్టంలో వెళ్ళడం తప్పితే మీకు నచ్చిన విధానంలోనూ ఏదో మీకు ఏదో రాజకీయ ఓట్ల కోసమో మీరు ఒక సిస్టాన్ని పెట్టుకుంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ రాజకీయ పార్టీలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఒక వ్యక్తిగా కోరుకుంటున్నాను లేదంటే ఒక జనసేన పార్టీ కార్యకర్తగా కోరుకుంటున్నాను దయచేసి పిల్లల మీద ఒత్తిడి తెచ్చేటువంటి విద్యా ప్రణాళికలను రచించవద్దు మీరు విద్యా విధానాన్ని పెట్టొద్దు మీరు వాళ్ళ భవిష్యత్తుకి ఏది ఉపయోగపడుతుందో ఆ విధంగానే వాళ్ళ పిల్లల యొక్క విద్యా విధానం ఉంటే ఇవాళ ఇంత ఈ ఒత్తిడికి లోను కాకుండా ఉంటారు ఇలాంటి మధ్యలోనే వాళ్ళ జీవితాలని అర్ధాంతరంగా ముగించుకోకుండా ఉంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను రానున్న రోజుల్లో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వీటి మీద మంచి ఆలోచన చేస్తాయని చెప్పేసి ఆలోచనతో జై జనసేన.